वेलकम टू द ट्रिपल टी किचन मनम एंतो टेस्टी अयिना हेल्दी एंड टेस्टी रेसीपी दम बिर्यानी संडे स्पेशल अंदर इष्टंगा तिने दम बिर्यानी रेस्टोरेंट स्टाइल कंटे कूडा चाला टेस्टीगा उंडे इंट्लो कूडा मनम इंग्रीडियंट चेसुकोवच्चु चूडंडि एंत कलरफुल्गा अन्नम चूडंडि एंत पुरल पुरलगा अन्नी मेजरमेंट तो चेसानु मीरु तप्पकुंडा ट्राई चेयंडि दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स चूद्दाम 1 केजी चिकेन 4 आनियन्स चाप 1 कप एमो कर्ड कोत्तिमीर पुदीना हाफ हाफ कप इक्कड नेनु बासमती राइस नानबेट्टुकुन्नानु 1 केजी नानबेट्टुकुंटे चिकेन मसाला 2 टेबल स्पून गरम मसाला 1 टेबल स्पून पेपर पौडर 1 टेबल स्पून धनिया पौडर 1 टेबल स्पून इवि होल गरम मसाला स्पाइसेस ఇక్కడ చూద్దాం మనం 1.5 టేబుల్ గ్రీన్ చిల్లీ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ ఉప్పు టేస్ట్ కు తగినంత రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి దీనిలో నేను 2 లెమన్ ని జ్యూస్ చేసుకున్నాను ఐ నుంచి 6 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి ఇంది ఇప్పుడు దీనిలో మనం ఆనియన్ వేస్తాం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేద్దాం ఎల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం ఆనియన్ ని ఒక ప్లేట్ కడుక్కున్నాం కదా శుభ్రం చేసుకున్న చికెన్ ని దీంట్లో వేసేయాలి దీంట్లో ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేయాలి మిక్స్ చేయాలి కొంచెం కొత్తిమీర గార్నిష్ కూడా కొంచెం ఉంచుకోవాలి పుదీనా స్పైసెస్ యాడ్ చేయాలి బాగా కలపాలి ఇప్పుడు మనం దీంట్లో కర్డ్ గడ యాడ్ చేద్దాం బాగా మిక్స్ మేము ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఆనియన్ కూడా ఇలా క్రష్ చేసి దీంట్లో వేసేయాలి ఇలా కొంచెం గార్నిషింగ్ కోసం ఉంచుకొని మిగతాది మొత్తం దీంట్లో వేసుకోవాలి లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి వేసి బాగా కలపాలి ఒకసారి స్పైసెస్ ని ఉప్పు సరిగా ఉందేమో ఒకసారి చెక్ చేసి చూసుకోండి తక్కువ ఉంటే మీరు వేసుకోవచ్చు నాకైతే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఇలైచీ 2 లవంగాలు 4 షాజీరా వేసేయాలి ఇప్పుడు చిన్న 4 పచ్చిమిర్చిలు ఇంకా 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా మీకు దాంట్లో కూడా ఉంది కాబట్టి మసాలాలో ఇది చూసి వేసుకోండి మీకు ఎందుకంటే ఉప్పు ఎక్కువైతది మరి ఇప్పుడు ఇలా కలిపి 80% మనం కుక్ చేయాలి బియ్యం ని 20% ఏమో మన గ్రేవీలో కుక్ అయిపోతుంది మన బియ్యం 80% కుక్ అయిపోయింది ఇప్పుడు మనం బియ్యాన్ని తీసి మనం మసాలాలో వేద్దాం దీంట్లో వేద్దాం ఇలా లేయర్స్ గా వేయాలి మనము చికెన్ ని ఉడకబెట్టుకోలేము కాబట్టి అవి సాఫ్ట్ కావాలి కాబట్టి నేను కింద చికెన్ వేసుకొని తర్వాత పైన ఇలా లేయర్ గా నేను బియ్యం వేసుకున్నాను ఇప్పుడు पैन गार्निशिंग से कलर वे इन दीन को मैं वाटर स्प्रिंकल चेयर इला ब्राउन कलर आनियन वे पुदीना अंक वेय डेस अलग इला उ दीन वाल फ्लेवर चाल टेस्ट वो इन दीन मन 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి నెయ్యి కూడా వేయొచ్చు బట్ నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే మన చికెన్ మాడిపోకుండా ఉండడానికి మనం దీని మీద ఇలా పెట్టేసి 15 మినిట్స్ ఉంచాలి తర్వాత మనం ఒక 10 మినిట్స్ ఏమో మీడియం మంట మీద పెట్టేసాలి దీని మీద ఒక బరువుది బరువు పెట్టండి చేద్దాం చూడండి అన్నం ఎంత పొరలు పొరలుగా వచ్చింది చూడడానికి కూడా చాలా ఇలా జ్యూసీ జ్యూసీగా चिकेन मन चिकेन इला साफ्ट चूँ चला साफ्ट इला चूँ चूँ साफ्ट तिंटे मन रेस्टोरेंट स्टाइल दाने कटे एक्वा टेस्ट मन इंटे वीडियो गाना नचते लाइक शेयर सब्सक्राइब चेयंडी।